నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మొన్న నా మరి ఒక ప్రశ్న, మొన్న వజూను భంగపరిచే విషయాలు ఎన్ని, అవి ఏవి? మొన్న వుదూని భంగపరిచే విషయాలు ఎన్ని, అవి ఏవి? వుదూని భంగపరిచే విషయాలు కూడా ఆరు. వుదూలోని ఫరాయిజులు మనం తెలుసుకున్నాం ఆరు అని, భంగపరిచే విషయాలు కూడా ఆరు. మొదటిది, మలమూత్ర మార్గాల గుండా ఏది వెలువడినా వుజూ భంగమవుతుంది. రెండవది, శరీరం నుండి వెలువడే అశుద్ధాల వల్ల కూడా కొందరు పండితుల అభిప్రాయ ప్రకారం వుజూ భంగమవుతుంది. మూడవది, నిద్ర లేదా ఇతర కారణాల వల్ల మతి చలించడం వల్ల వుజూ భంగమవుతుంది. నాలుగవది, అడ్డు లేకుండా ముందు లేదా వెనుక మర్మస్థానాలను సొంత అతనివైనా సరే అన్యులవైనా సరే ముట్టుకోవడం వల్ల వుజూ భంగమవుతుంది. ఐదవది, ఒంటె మాంసం తినడం వల్ల వుజూ భంగమవుతుంది. ఆరవది, ధర్మభ్రష్టుడవ్వడం వల్ల వుజూ భంగమవుతుంది. ఈ ఆరు విషయాల వల్ల వుజూ భంగమవుతుంది. అంటే ఈ ఆరు విషయాలు కనుక చోటు చేసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి వుజూ చేయాల్సి ఉంటుంది. ధర్మభ్రష్టుడు ఎవడైతే అయ్యాడో అతను మళ్ళీ ధర్మాన్ని స్వీకరించి మళ్ళీ అతను వుజూ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు అతని వుజూ అవ్వదు. ఎందుకంటే వుజూ షరతుల్లో మొదటి షరత్ ఇస్లాం, మొదటి షరత్ ఇస్లాం. అతను ఇస్లాం నుండి వెనుదిరిగాడు కనుక వుజూ అనేది అతను వెనుదిరగడం వల్ల అక్కడ భంగం అవుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే మొన్న ఈ ఆరు విషయాల గురించి కాస్త వివరంగా చెప్పగలరా? ఆరు విషయాల గురించి మనం వివరంగా చెప్పుకోవాలి అంటే రెండు మార్గాల గుండా ఏది వెలువడినా అన్న విషయాన్ని మనం ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మల మూత్ర మార్గాల గుండా, అది మూత్రం వెలువడినా, మలం వెలువడినా, గాలి వెలువడినా, లేదంటే రక్తం వెలువడినా, ఏదైనా సరే ఈ రెండు మార్గాల గుండా ఏది వెలువడినా వజూ అనేది చీముగొడ, ఇలాంటిది ఏది ఉన్నా వజూ ఏమవుతుంది, భంగమవుతుంది. ఇది మొదటిది. రెండవ యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో కూడా సెలవిచ్చాడు, ఔజా అహదు మిన్కు మినల్ ఘాయిత్. ఘాయిత్ అనేది ఏమిటంటే మల విసర్జనకు సంబంధించిన విషయము. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పిన మాట, వలాకిన్ మిన్ ఘాయితిన్ వ బౌలిన్ వ నోమిన్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అంటే వుజూను భంగపరిచే విషయాలు ఇదేమిటంటే, ఒకటి మల విసర్జన, అలాగే మూత్ర విసర్జన, అలాగే మనిషి గాఢంగా నిద్రపోవడం అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో తెలియజేశారు. ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే శరీరం నుండి వెలువడే అశుద్ధాలు, ముఖ్యంగా ఈ రక్త విషయాన్ని మనం తీసుకున్నట్టయితే అనేక మంది పండితులు ఈ విషయంలో భేదాభిప్రాయం కలిగి ఉన్నారు. సరే, కొందరు శరీరం నుండి వెలువడే యొక్క రక్తం వల్ల వజూ భంగం అవ్వదని కొందరు అంటారు. అయితే ఇక్కడ ఇమామ్ ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ అలై జాగ్రత్త నిమిత్తం ఆయన దీన్ని కూడా వజూని భంగపరిచే విషయాల్లో తీసుకోవడం అనేది జరిగింది. ఇక మూడవ యొక్క విషయాన్ని తీసుకున్నట్లయితే ఏ కారణం వల్ల అయినా సరే మతి చలించడం, మతి చలించడం అనేది అది మనిషి యొక్క పిచ్చి వల్ల కావచ్చు, స్పృహ కోల్పోవడం వల్ల కావచ్చు, లేదంటే గాఢంగా నిద్రపోవడం వల్ల అయినా కావచ్చు. సహాబాల గురించి వస్తున్న ఒక మాట ఏమిటంటే, సహాబాలు వుజూ చేసుకొని నమాజ్ నిరీక్షలు ఉన్నప్పుడు కునుకు తీసేవారు, తూగేవారు, అంటే నిద్రపోయేవారు కాదు. కనుక కునుకు ఏదైతే ఉందో అది వుజూని భంగపరచదు, గాఢంగా నిద్రపోవడం ఏదైతే ఉందో అది మాత్రం వుజూని భంగపరుచుంది. అలాగే ముందు వైపు నుండి కానీ వెనక వైపు నుండి కానీ మర్మాంగాన్ని, మర్మస్థానాన్ని ముట్టుకుంటే మనదైనా సరే పిల్లలదైనా సరే మన వజూ భంగమవుతుంది. ఇక చివరి యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, చివరి రెండు విషయాలు, ఒంటె మాంసం తినడం. ఒంటె మాంసం తినడం వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించడం జరిగింది. ఒంటె మాంసం తిన్న వ్యక్తి వుజూ చెయ్యాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నామ్ చెయ్యాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కనుక దీనివల్ల కూడా వుజూ చెయ్యాలి. అలాగే చివరిగా ధర్మభ్రష్టుడైన వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాం. కనుక ఈ ఆరు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల వుజూ భంగమవుతుంది. అంటే తిరిగి మనం మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.